జూలై 30 నాటికి ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన మీడియా బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో గత 24 గంటల్లో 70068 శాంపిల్స్ ని పరీక్షించారు. అయితే ఇందులో 10167 మంది కోవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారింపబడ్డారు. గడిచిన 24 గంటల్లో 4618 మంది కోవిడ్ నుంచి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారు. గడిచిన 24 గంటల్లో కోవిడ్ వల్ల తూర్పు గోదావరిలో 9 మంది, గుంటూరులో 9 మంది, అనంతపూర్లో 8 మంది, కర్నూలులో 8 మంది, విశాఖపట్నంలో 8 మంది, చిత్తూరులో 6గురు, కడపలో 6గురు, ప్రకాశంలో 4గురు, విజయనగరంలో 4గురు, కృష్ణాలో 3గురు, నెల్లూరులో 1గురు, శ్రీకాకుళంలో 1గురు మరియు పశ్చిమ గోదావరిలో 1గురు ప్రాణాలు కోల్పోయారు. నేటి వరకు రాష్ట్రంలో 18,90,077 శాంపిల్స్ ని పరీక్షించడం జరిగింది. ఇక జిల్లాల వారీగా చూస్తే అనంతపూర్లో గడిచిన 24 గంటల్లో 954 మంది కోవిడ్ బారిన పడ్డారు. చిత్తూరులో 509, ఈస్ట్ గోదావరి 1441, గుంటూరు 946, కడప 753, కృష్ణ 271, కర్నూలు 1252, నెల్లూరు 702, ప్రకాశం 318, శ్రీకాకుళం 586, విశాఖపట్నం 1223, విజయనగరం 214, వెస్ట్ గోదావరి 998. మొత్తం మీద 10167 మంది కోవిడ్ బారిన పడ్డారు. అనంతపూర్లో ఇప్పటి వరకు కోవిడ్ వల్ల 105 మంది ప్రాణాలు కోల్పోయారు. చిత్తూరులో 101, ఈస్ట్ గోదావరిలో 157, గుంటూరు 121, కడప 42, కృష్ణ 160, కర్నూలు 187, నెల్లూరు 38, ప్రకాశం 57, శ్రీకాకుళం 66, విశాఖపట్నం 100, విజయనగరం 55, వెస్ట్ గోదావరి 92. మొత్తం మీద ఇప్పటి వరకు కోవిడ్ వల్ల రాష్ట్రంలో 1281 మంది ప్రాణాలు కోల్పోయారు.